సార్ అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ శైలి చాలా విడ్డూరంగా ఉంటుంది, చాలా వింతగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ శైలి ఏది జరిగినా, ఏ అనర్థం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా డబ్బుతో కొట్టేస్తాము, డబ్బుతో నోరు మూయిస్తాము, డబ్బుతో అణచివేస్తాము అనే స్టైల్లో ఈ రోజున ప్రభుత్వం నడుస్తూ ఉంది. చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. మరి ఏమయ్యేటట్లు ఈ ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? ముఖ్యమంత్రి గారా, వారు వినరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారా, వారు విన్నా అర్థం చేసుకోరు. మరి ప్రజల గోడు వినే నాథుడెవరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు మీ భుజ స్కంధాల మీద ఉన్నది. ఈ విషయాన్ని మీరు మరవటానికి వీల్లేదు. నిన్న ఆగస్టు 15వ తారీఖున ఏదైతే మీరు ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు ఉపన్యసిస్తూ శాంతి భద్రతలు నా రాష్ట్రంలో బేషుగ్గా ఉన్నాయి, అంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్న ఆ క్షణంలోనే, అప్పుడే ఆ టైంలోనే మీకు కోతవేటు దూరంలో ఆ కాకాని రోడ్డులో రమ్య అని బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న ఒక దళిత యువతిని ఒక దుర్మార్గుడు, ఒక దుండగుడు, ఒక దుష్టుడు, ఒక అహంకారి, ఒక పొగరబోతు కత్తి తీసుకొని కసాకసా పొడిచి చంపాడు. రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది. పట్టపగలు స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక మహిళ స్వేచ్ఛగా బయటకు రావడానికి లేని పరిస్థితులు ఈ రోజుల రాష్ట్రంలో ఉన్నాయని రాష్ట్రం అంతా గగ్గోలు పడితే, మీరు 10 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి దాన్ని సద్దు మణిగేటట్లు చేస్తున్నారంటే, యూఆర్ రెడీ టు మేనేజ్ ఆర్ యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ విత్ మనీ. అంతే కదా, ఈ ప్రభుత్వం ఏదైనా డబ్బుతో మేనేజ్ చేస్తుంది అనే దానికి స్పష్టంగా కనపడుతుంది మీ వ్యవహార శైలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా ముద్దాయిని పట్టుకోవాలి, కఠినాతి కఠినంగా శిక్షించాలి, అండర్లైన్ చేయాలి, కఠినాతి కఠినంగా శిక్షించి మిగతా దుండగలు ఎవరన్నా అటువంటి పనులు చేయటానికి భయపడాలి. ఆ రీతిలో చేయాలి ముఖ్యమంత్రి గారు, అలా చేయాలి. దాచేపల్లిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఒక దుండగుడు ఒక బాలిక మీద అఘాయిత్యం చేస్తే 4 వైపుల నుంచి పోలీసులు చుట్టుముడితే వాడికి దారి లేక ఊరేసుకు చచ్చిపోయాడు. భయపడ్డారు దుండగులందరూ కూడా. ఇటువంటి అఘాయిత్యం చేయాలనే వాళ్ళు భయపడినారు ముఖ్యమంత్రి గారు అప్పుడు, చంద్రబాబు గారి సమయంలో. ఇప్పుడు మీరు మొట్టమొదటి రోజునే ఎప్పుడైతే అక్కడ రాజమండ్రి కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక బాలికని 4 రోజులు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళారో ఆ రోజున మీరు స్పందించినట్లయితే, కఠినాతి కఠినంగా ఆ దుండగుల్ని శిక్షించినట్లయితే బ్రహ్మాండం జరిగేది కాదు, రమ్య చనిపోయి ఉండేది కాదు. పులివెందుల్లో మీ కాన్షియన్స్ లో ఎప్పుడైతే ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేసినారో అందులో మీరు కఠినాతి కఠినంగా మీరు చర్యలు తీసుకుంటే ఈ రోజున రమ్య చనిపోయి ఉండేది కాదు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైతే దళిత బాలికల మీద లేకపోతే ఏ వర్గానికి చెందిన బాలికల మీద అయినా మహిళల మీద అత్యాచారం జరిగితే ఇమ్మీడియట్ గా మీరు స్పందిస్తే ఈ రకంగా జరుగుండేది కాదు. తోటకూర దొంగతనం చేసిన రోజునే మీరు తప్పు, దొంగతనం చేయడం తప్పు అని ఆ తల్లి మందలిస్తే వాడంత గజ దొంగగా మారేవాడు కాదు. మీరు మొట్టమొదటి రోజునే మీరు స్పందించి మీ ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేస్తే సహించదు అనేది ఒక మార్క్ క్రియేట్ చేస్తే రమ్య చనిపోయి ఉండేది కాదు. సో రమ్య చనిపోవటానికి మీ ప్రభుత్వ అసమర్థత, మీ ప్రభుత్వ నిర్లిప్తత, మీ ప్రభుత్వ ఉదాసీనత కారణం అని చెప్పి నేను అంటున్నా. కాదని చెప్పే ధైర్యం మీరు చేయగలరా అని చెప్పి నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, డాక్టర్ డిఫెక్టో హోమ్ మినిస్టర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రమ్య తల్లిదండ్రులు నోరు మూయిస్తారు సార్? ఈ ప్రభుత్వం ఎట్లా ఉందని ఇంకా ఫాలో చేస్తాం, ఇంకా డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఇచ్చా మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చేది? డబ్బుతో ఓదారుస్తారా? నేరం జరిగిన వెంటనే
మీ బేరసారాలు జరిగిపోతాయి. మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ దళిత సంఘాల వాళ్ళని పిలుస్తారు, బేరం ఆడతారు, బ్రహ్మాండంగా జరిగిపోతే సద్దు మణిగిపోద్ది. ఈ రోజు నుంచి దాని గురించి అడగరు. ఇప్పటికీ మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు, ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే. మీరు 1 కోటి రూపాయలు ఇస్తేనే ఆ దళిత యువతకు మీరు న్యాయం చేసినట్లు. ఎందుకంటే ఒక స్టాటిస్టిక్స్ కూడా వెయ్యాలా, తాడేరు బీటెక్ చదువుతుంది ఆ అమ్మాయి, బీటెక్ నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, ఒక ఉద్యోగం తెచ్చుకుంటుంది, 35 సంవత్సరాలు ఆ అమ్మాయి ఉద్యోగంలో ఉంటుంది, అంత్యదశలో ఆ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఇంజనీర్ గా ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ ఆ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది? అంత డబ్బు మీరు కట్టాలా? నేనే ఊరిక ఆషామాషిగా నువ్వేదో బేరవాడవు నిన్న కొంతమందిని పిలిచి సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడలేదు. ఒక పద్ధతి ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి జీవించినంత కాలం ఎంత సంపాదిస్తుందో ఆ డబ్బు మీరు ఆ రమ్య కుటుంబానికి ఇచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలా, మా అసమర్థత వల్ల మీ అమ్మాయి చనిపోయిందమ్మా, ఇక మీదట అట్లా జరగకుండా చూస్తామని అందరు అనుకున్నారు. మీరు కఠిన చర్యలు తీసుకుంటారని ఏమి తీసుకోవాలా? ఒక హైదరాబాద్ లో ఒక అమ్మాయిని వేస్తే అమ్మాయి రెడ్లు అమ్మాయి అనుకుంటా, ఐఎమ్ సారీ టు రేజ్ దిస్ క్యాస్. ఒక అగ్రకులానికి చెందిన బాలిక చేస్తే పోలీసులు తీసుకున్న చర్యతోటి గప్చుప్ అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్ లో అటువంటి సంఘటనలు చేయటానికి భయపడ్డారు. నేను చెయ్యమని నేను చెప్పట్లేదండి, దాని కౌన్స్ అండ్ కౌన్స్ నాకు తెలుసు, నాకు సారీ నేను చెయ్యమని చెప్పటం లేదు, కానీ మీరు భయపెట్టాలి కదా. దుండగులు మీ ప్రభుత్వాన్ని చూచి భయపడాలి కదా. భయపడుతున్నారా? ఇది జరుగుతుంటే నిన్న రాజుపాలెం అక్కడే పక్కనే, ఎక్కడైతే నిన్న రమ్య హత్య జరిగిందో దానికి ఒక 20 కిలోమీటర్లు అవుతారా, రాజుపాలెంలో తీసుకెళ్ళి ఒక అమ్మాయిని బాలికను తీసుకెళ్లి ఇద్దరు కుర్రాళ్ళు గదిలో పెట్టి రేప్ చేశారు. మీరు ఈ రమ్యను చంపిన వాడి పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకుంటే భయపడేవాళ్ళు కదా. సో మీ ప్రభుత్వం అంటే భయపడలేదు, మీరు కూడా ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు 4 డబ్బులు ఇచ్చి మనం మేనేజ్ చేయొచ్చులే, యు ఆర్ కాన్ఫిడెంట్ టు మేనేజ్ ఎవరీ ఇష్యూ విత్ మనీ. డబ్బుతోటి మేము మేనేజ్ చేస్తాం ఏ ఇష్యూనైనా, డబ్బు కొట్టేసి. ఏదో సినిమాలో చదువుతారు కదా మనిషికి ఒక రేటు ఉంటుందని, అలాగా ఏ రేట్ అయినా ఇచ్చి ఆ మనిషిని నోరు మోయిస్తారు, ఆ కుటుంబాన్ని మాట్లాడకుండా చేస్తారు. అంతేనండి, 1 కోటి రూపాయలని మేము అడుగుతుంటే 10 లక్షలు ఇచ్చి ఇంకా 3 లక్షలు ఇస్తాం 4 లక్షలు ఇస్తామని బేరం ఏంటండి? ఇదేమన్నా ఏమన్నా షాప్కి వెళ్ళి బేరం చేస్తారా? ఆ కుటుంబాన్ని ఆదుకోండి మేము చేస్తుంటే రక్షణ ఇస్తాం 2 లక్షలు ఇస్తాం. ముద్దాయి సంగతి చూడండి అయ్యా, కఠినంగా వ్యవహరించండి. ఒక ప్రభుత్వం, ఒక లా అండ్ ఆర్డర్, ఈ రకంగా శాంతి భద్రత కాపాడుతాం, మహిళ మీద ఏదైనా అత్యాచారం జరిగితే తోలు తీస్తామన్న మాట ఏదయ్యా మీ ప్రభుత్వం దగ్గర? ఎవరు మాట్లాడతారు? పైగా వండర్ఫుల్ ఇష్యూ, మీరు దయచేసి పాత్రికేయ సోదరులారా చెవులు రిక్కించి వినాలా, ఒక 10 సెకండ్లు మీరు చెవులు రిక్కించి వినాలా. గౌరవ హోంమంత్రి గారు మా అమ్మాయి, మా అమ్మాయి అంటే మా దళిత వర్గానికి చెందిన మా అక్క, మా మహిళ, ఆమెతోటి చిలక పలుకులు పలికిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి చెప్పమంటే అది చెబుతారు మా అక్క, మా దళిత వర్గానికి చెందిన హోంమంత్రి శ్రీమతి సుచరిత గారు. ఆమెకి ఏమీ తెలియదు, ఐఎమ్ సారీ టు సే. మా సుచరిత గారికి హోంమంత్రిగా ఆమె విధులు, ఆమె బాధ్యతలు, చట్టాల గురించి పాపం ఏమి తెలియదు ఆమెకి. ఆ డిఫాక్టో హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి చెబుతారు? ఆవిడ మాట్లాడతారండి, ఆవిడ చెబుతారండి దిశ యాక్ట్ గురించి. దయచేసి వినాలా, మిస్టర్ బద్రి ఆర్ సుధీర్, ఆ దిశ యాక్ట్ గురించి హోంమంత్రి గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి. ఆవిడే హోంమంత్రి సుచరిత గారు, మా అక్క. ఇంకొకసారి ప్లే చేయవా, జనం క్యాచ్ చేసినట్లేదు, చాలా వివరంగా వినాలి, ఇంకొకసారి ప్లీజ్. దిశ చట్టం వచ్చిన తర్వాత 3 శిక్షలు పడింది, 20 మందికి పైగా జీవిత శిక్షలు ఖరారైంది. అంటే ఇంత త్వరితంగా శిక్షలు పడడం అన్నది గతంలో లేదు. ఇప్పటికి ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత 3 శిక్షలు పడింది, 20 మందికి పైగా జీవిత శిక్షలు ఖరారైంది. అంటే ఇంత త్వరి
ఫలితంగా శిక్షలు పడడం అన్నది గతంలో లేదు. ఎస్ ఓకేనా బద్రి? ఇప్పుడు పాత్రికేయ సోదరులారా, మీ అందరికీ నేను తెలియజేస్తున్నా, గౌరవ హోంమంత్రి గారు ఏం సెలవు ఇచ్చారు, దిశ యాక్ట్ ఉపయోగించడం వల్ల మన రాష్ట్రంలో ఇప్పటికీ ముగ్గురికి దిశ యాక్ట్ కింద ఉరిశిక్ష పడింది. దిశ యాక్ట్ అండర్లైన్ చేసుకోవాలా, దిశ యాక్ట్ కింద ముగ్గురికి మన రాష్ట్రంలో ఉరిశిక్ష పడింది. ఇటువంటి ఆగంతకులకి 20 మంది యావజ్జీవ శిక్ష పడింది అంటున్నారు. నేనంటున్నా తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ లీడర్ గా హోంమంత్రి గారు చెప్పిందంతా శుద్ధ అబద్ధం, అణుమాత్రం కూడా ఆమె చెప్పిన దాంట్లో నిజము లేదు. దెర్ ఇస్ నో దిశ యాక్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో దిశ యాక్ట్ అనేది లేదు. ఉత్తుత్తిగా ప్రచారం కోసం ఈ ప్రభుత్వం ఫ్రేమ్ చేసి కేంద్రానికి పంపితే, రాష్ట్రపతి గారికి పంపితే, రాష్ట్రపతి గారు దాని మీద కొర్రి వేశారు, ఒక తిప్పి పంపించారు, సర్టన్ రిమార్క్ చేశారు. ఆ రిమార్క్స్ వీళ్ళేదో తూతు మంత్రంగా రాసి పంపిస్తే అది కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న తప్పితే దిశ యాక్ట్ పాస్ అవ్వలేదు, దిశ యాక్ట్ అమల్లోకి రాలేదు రాష్ట్రంలో. మరి రహస్యంగా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఇద్దరు కలిసి దాన్ని చంకన పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి తెచ్చారేమో, రహస్యంగా ఉపయోగిస్తున్నారేమో, నాకైతే తెలియదు. కానీ అది పార్లమెంట్ నాలెడ్జ్ లో కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా సీనియర్ లీగల్ మ్యాన్, ఆయన సుప్రీంకోర్టు జడ్జి అడ్వకేట్ గా పనిచేసినారు, ఆయనకి తెలుసు, కోవింద్ గారు. వారు ఎందుకంటే ఇంకా మంచి మంచి నిర్భయ అంటే యాక్ట్లు ఉంటే ఈ యాక్ట్లు ఎందుకని కొరి చేశారని మాకు తెలిసింది. లేని యాక్ట్ ని ఉన్న నిర్వహణగా చెప్పి 3 ఉరిశిక్షలు వేసేసింది ఆమె. పాత్రికేయ సోదరులారా, 3 ఉరిశిక్ష వేసింది దిశ యాక్ట్ కింద. ఎంత అబద్ధం అంది, కఠోర ఘోర అబద్ధం ఇది. నేను అడుగుతున్నా హోంమంత్రి గారు, 3 పేర్లు ఏ సెషన్లో కేసులు చెప్పగలరా? మీ ప్రభుత్వానికి ధైర్యం ఉందా? ఇది ఒక సిగ్గుమాలిన అబద్ధాల కోర ప్రభుత్వం కాదా అమ్మా అని అడుగుతున్నా. ఏ సెషన్లో 1 కొత్తపేట పోలీస్ స్టేషను, 2 అరండలపేట పోలీస్ స్టేషను, 3 లాలాపేట పోలీస్ స్టేషన్ అని చెప్పగలరా? 3 ఉరిశిక్ష పడింది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ మా సోదరిమణి హోంమంత్రి గారిని. హోంమంత్రి గారు అమాయకురాలు కనుక ఆమెతో చెప్పించారు. ఇప్పుడు ఆవిడ బలిపశు అయింది, నా ప్రశ్నలకు చెప్పలేదు ఆవిడకి, శివరింగ్ వస్తుంది ఆవిడకి. ఆ 3 ఉరిశిక్ష పడిన వాళ్ళు పేర్లు చెప్పమ్మా, ఏ సెషన్లో చెప్పు, ఏ కోర్టులో వేశారు, ఏ జడ్జి గారు తీర్పునిచ్చారు దిశ యాక్ట్ కింద, దయచేసి చెప్పమని నేను అడుగుతున్నా. తర్వాత 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష పడిందని హోంమంత్రి గారు అన్నారు, నేను అనలేదండి. రామయ్య గారు బొక్కాయించారు, గట్టిగా మాట్లాడు, నేను గట్టిగా మాట్లాడలా, చాలా నెమ్మదిగా, నా సహజ సిద్ధానికి విరుద్ధంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అవతల మా అమ్మాయి ఉంది, కంగారు పడుద్దని. 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష పడింది దిశ యాక్ట్ కింద అన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి, ఏ సెషన్లో చెప్పండి, ఆ బాధితురాల పేర్లు చెప్పండి, ఎక్కడ ఏ కోర్టు వాళ్ళకి యావజ్జీవ కారాగారు శిక్ష ఇచ్చిందో చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లేకపోతే మీరు ఏమనుకోవద్దమ్మా, మా అమ్మాయిని రాజీనామా చేసి హోంమంత్రిగా ఉండటానికి క్షణం కూడా మీకు అర్హత లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తూ డిఫెక్టివ్ హోంమంత్రిగా పనిచేస్తున్న ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక బోటకప్పు అడ్వైజర్, అతను కూడా రాజీనామా చేయాలి. దిస్ ఇస్ మై డిమాండ్. ఒకవేళ సజ్జల రామకృష్ణ రెడ్డి గారే వచ్చి ఇదిగో ఈ 3 శిక్ష పడింది, 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష పడింది దిశ యాక్ట్ కింద చెబితే నేను క్షమాపణ చెబుతాను, మీకు సారీ అండి, మీరే రైట్ అని చెబుతా. ఎప్పటికీ క్షణం వరకు నేను చెప్పిందే రైట్, 3 ఉరిశిక్ష పడలేదు, 20 మందికి యావజ్జీవ శిక్ష పడలేదు, దిశ యాక్ట్ అమల్లో లేదు, దిశ యాక్ట్ అని పేరుతోటి ఏ చట్టము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, దట్ ఈస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది నేను చెబుతున్నా. లేని చట్టాన్ని మా తల్లి సుచరిత గారు 3 ఉరిశిక్ష చేసావే నువ్వు, ఏం మహా తల్లి, 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష చేస్తావే, లేని చట్టంలో ఏమి న్యాయస్థానం అంత కళ్ళు మూసుకొని ఉన్నాయనుకుంటున్నావా? మీరు, మీ డీజీపీ గారు, మీ సీఎం గారు దిశ దిశ అంటే అమ్మా, న్యాయం ఆలోచించు తల్లి, అట్లా అబద్ధం చెప్పొచ్చా మీరు? ఇదేమన్నా సూట్ కేసు కంపెనీ అనుకున్నా? ఈ దిశ యాక్ట్ ఒక సూట్ కేసు కంపెనీ లాగా ఉంది.
ఏటు విజయసాయి రెడ్డి మంత్రించి సూట్ కేస్ కంపెనీలు పెడతాడు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. సూట్ కేస్ కంపెనీలు పెట్టడంలో భారతదేశంలో ఎక్స్పర్ట్ ఏటు విజయసాయి రెడ్డి మన గౌరవ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ సూట్ కేస్ కంపెనీలోనే వీళ్ళు కొట్టేసింది 41,000 కొట్టేశారని సిబిఐ కేసులు, ఈ 11 కేసులు అవే సూట్ కేస్ కంపెనీలే. ఆ సూట్ కేస్ కంపెనీ లాగే ఈ దిశ యాక్ట్ ఉంది. దిశ యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు సూట్ కేస్ కంపెనీ కాదమ్మా. సూట్ కేస్ కంపెనీ కూడా అంతే కదా, అక్కడ కంపెనీ ఉండదు, కంపెనీకి స్థలం ఉండదు, కంపెనీలో ఎండీ ఉండడు, ఒక డైరెక్టర్లు ఉండరు, ఏ ఉండవు. కానీ డబ్బు మాత్రం ఫ్లో అవుద్ది. ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటారు, ప్రజల నుంచి తీసుకుంటారు, ఎత్తేస్తారు. అక్కడ కంపెనీ ఉండదు, ఏముండదు, పొలం ఉండదు, ఏముండదు, కంపెనీ ఉన్నట్టు ఉండదు. కానీ లైసెన్స్ ఉంటుంది, కంపెనీ కట్టినట్టు ఉంటుంది, కాంట్రాక్టర్ల బిల్డింగ్ కట్టినట్టు ఉంటాయి, ఇవన్నీ రికార్డు మీద ఉంటాయి సూట్ కేసు పేపర్లో. అంతేగాని ప్రత్యక్షంగా ఏముండదు. అట్లాగే మా సోదరి సుచరిత గారి ఈ రోజున లేని దిశ యాక్ట్ కింద ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. ఎవరమ్మా అభాగ్యులు ముగ్గురు ఉరిశిక్ష పడిన వాళ్ళు? 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఎవరికమ్మా పడింది? నేను అడుగుతున్నా, ఇదంతా బూటకం సోదరులారా. దిశ దిశ అని బిల్డింగ్లు కట్టుకున్నాయి, అదే సూట్ కేస్ కంపెనీ బ్యాచ్ కదా. వీళ్ళకి ఫెయిర్ ఆలోచన ఉండదు, పారదర్శక ఆలోచన ఉండదు, పారదర్శకంగా వ్యవహరించి నిజం చెప్పాలనే ఆలోచన లేదు. ఏదో తప్పుడు దాన్ని బయటపడదాం, ఈ రోజు కడుక్కొని రేపటిలోకి వెళ్దాం అన్న ఆలోచన తప్పితే ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాలన్న ఆలోచన లేని ఒక పనికిరాని ప్రభుత్వంలో మనందరం ఉన్నాం. మనల్ని ఎవరు కాపాడాలి? ఆ భగవంతుడే కాపాడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అని చెప్పుకోవడం కదా. ఈ రకంగా ముగ్గురు గురిశిక్ష వేసింది ఆవిడ దిశ యాక్ట్ కింద, 20 మందికి యావజీవ కారాగారు శిక్ష వేసింది. ఏ చట్టం కింద, ఏ కోర్టులో వేశారు, ఎవరు పాపం అభాగ్యులు, ఎవరికి ఉరిశిక్ష వేశారు, ఏ కుటుంబాల్లో గురి తీయబడినారు అని చెప్పి నేను అడుగుతున్నా. అంత అబద్ధం సమాధానం చెప్పరు. ఆవిడ ఇప్పుడు లీవ్ లో పోద్ది, సింగపూర్ వెళ్తున్నారు. 3-4 రోజుల వరకు ఆవిడ ఎక్కడ కనపడరు, ఆవిడ వెళ్ళిపోమని చెబుతారు వీళ్ళే. 4 రోజులు ప్రెస్ కనపడబాక మీరు పత్రికలు అడగండి, ఏమో ఉరిశిక్ష పడిన ముగ్గురు ఎవరని చెప్పమనండి, 20 మంది యావజ్జీవ శిక్ష ఎవరమ్మని చెప్పమనండి. అంత అబద్ధం బోటకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇట్లా అబద్ధాలు, బ్లేటెంట్ లై, ఇంత బహిరంగంగా అబద్ధాలు ఆడిన హోంమంత్రి గారు వెంటనే రాజీనామా చేసి నాకు తగదిది, ఈ ప్రభుత్వం ఈ సూట్ కేసు చట్టాలు నేను మొయలేనని దర్జాగా రాజీనామా చేసి బయటకు నడిచి వెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కుహన అడ్వైజర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేస్తున్న, తెలుగు ప్రజల గౌరవాన్ని అధోపాతాలకు తొక్కుతున్న ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అది వదిలేదు లేదు, మేము మీరు ఇవ్వకపోతే మేము ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగుతాం. వదిలేదు లేదా, ఇద్దరు ముగ్గురు దళిత సంఘాలు పిలిచి మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆ కుటుంబం, ఆ అమ్మాయి బ్రతుకున్నంత కాలం ఎంత సంపాదించేదో ఆ డబ్బు మీ అసమర్థత వల్ల చనిపోయింది కనుక ఆ బిడ్డకి ఇవ్వాల్సింది ఆ కుటుంబానికి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎల్జీ పాలమర్స్ లో 1 కోటి రూపాయలు ఇవ్వలేదా సార్ మీరు? ఎల్జీ పాలమర్స్ లో గ్యాస్ లీక్ అయి చనిపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఏమండి ఒక బిడ్డకి, ఒక దళిత బిడ్డకి, ఒక దళిత యువతికి, వాడెవడో దుండగుడు 9వ తరగతి చదువుకున్న వాడు వెధవ చంపితే 1 కోటి రూపాయలు ఇస్తే ఏమవుద్దండి? ప్రజల సొమ్మే కదా, ప్రజలు కూడా హర్షించేవాళ్ళు, ప్రజలు మిమ్మల్ని అభినందించేవాళ్ళు. కానీ ఈ రకంగా దిశ యాక్ట్ అని అదని ఇదని దాని కింద చేస్తాను దీని కింద చేస్తాను, అబద్ధాలు వద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ ప్రభుత్వం కఠినంగా ఉంటే తప్ప, ఇటువంటి దుండగల పట్ల కఠినంగా ఉంటే తప్ప, ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదైతే అన్నారో, మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నిర్భయంగా తిరిగిన రోజే, బయట తిరిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని ఆనాడు మహాత్మా గాంధీ గారు మన జాతి పిత సెలవిచ్చారు. ఈ రోజున మీ ముఖ్యమంత్రిత్వంలో సవాంగ్ గారు డీజీపీగా ఉండగా, సుచరిత గారు హోంమంత్రిగా ఉండగా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహుముఖ సలహాదారుడుగా ఉండగా, ఈ రాష్ట్రంలో పట్టపగలే మహిళలు నిర్భయంగా రోడ్డు మీదకి రాలేకపోతున్నారు, బయటకు రాలేకపోతున్నారు. వస్తే ఏ దుండగుడు కాటు వేస్తాడో, ఏ దుండగుడు కత్తితో పొడుస్తాడో, ఏ దుండగుడు తుపాకులతో కాల్చేస్తారని భయపడుతున్నారు మహిళలు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ భయం పోగొట్టడానికి ఏదన్నా చేస్తారా ఆలోచించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎల్జీ పాలిమర్స్కి ఇచ్చిన
కోటి రూపాయలు మరలా ఈ రమ్య కుటుంబానికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకి తెలుగుదేశం పార్టీ దళిత విభాగం దిగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు అడగండి. అయ్యమ్మా హోంమంత్రి గారండి, సుచరిత గారు, ఎస్ ఆమె, సుచరిత గారు, ఆమె వీడియోలో ఆవిడ వాయిస్ ఆవిడే కనపడింది. కారులో కూర్చొని వెళ్తూ పాత్రికేయులతో చెప్పింది, మా దిశ యాక్ట్ లో ముగ్గురిని శిక్షించాము, ఉరి శిక్ష ఇచ్చాము 20 మందికి యావజ్జవసగా. నేను ఆ ముగ్గురు ఎవరో 20 మంది ఎవరో బయట పెట్టమన్నా, పేర్లు ఈ రోజు ఇప్పుడు ఇవ్వండి. నేను ఆమె పేషికెళ్ళి నేను సారీ చెబుతా, అమ్మ మీరే రైట్ అమ్మని చెబుతా, కాకపోతే ఆమె రాజీనామా చేసి షీ హాజ్ టు గో అవుట్. మా దళిత మహిళ అవ్వచ్చు, కులమైనంత మాత్రాన తప్పుడు మాట్లాడే సూట్ కేసు కంపెనీ లాగా బిహేవ్ చేస్తే మేము ఊరుకునేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తాము. ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచించాలి, ఆయనకి టైం లేదు. మీరు వాటి గమనించారా రాష్ట్ర ప్రజలారా, ముఖ్యమంత్రికి ప్రభుత్వం మీద దృష్టి పెట్టే సమయం లేదు. ఇది గమనించాలా రాష్ట్ర ప్రజలందరూ. ఆయనకున్న 24 గంటల సమయం ఆయన కోర్టు కేసుల గురించి, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవుతుందా దాని మీద, ఆయన తీసుకొచ్చిన 2 లక్షల కోట్ల అప్పు ఏం చేయాలి, తర్వాత బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకు పోవాలా ఏం చేయాలని దాని మీద అడ్వకేట్స్ తోటి కేసుల గురించి మాట్లాడుతూ ఆయన పుణ్యకాలం అంతా గడుపుతున్నాడు. తప్పితే రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర పరిపాలన మీద ఆలోచించే సమయం ఆయనకు లేదు. అది మన అదృష్టమా దురదృష్టమా రాష్ట్ర ప్రజలే తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి.